శ్రీకాకుళం పట్టణంలోని ఇలసిపురంలో గల అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాగవ 125వ జయంతి కార్యక్రమం దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకవి జాగవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కంట వేణు తదితరులు పాల్గొన్నారు. నశించిపోవచ్చు కానీ మనిషి జీవితాంతం అంటే ఆయన జీవితం అంటే ఎన్నాళ్ళు బ్రతికామని కాదు, ఎంత బాగా బ్రతికాం, ఏ సమాజం కోసం బ్రతికాం అన్నటువంటి స్పృహతో మనిషి పనిచేయాలని చెప్పి ఆ మహనీయుడు అనేకమైనటువంటి రచనలు చేశాడు. అంటే మనిషి నశించిపోవచ్చు కానీ మనిషి జీవితాంతం ఆయనకి నశించరాని గుణాలు ఉండాలంటాడు గుర్రం జోషువా. మనిషి నశించిపోయినా, మనిషి యొక్క భౌతిక శరీరం నశించిపోయినా నశించిపోద్ది, ప్రతి ఒక్క పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ ఆయన గుణాలు ఏవైతే ఉంటాయో, ఆయన చరిత్ర ఏదైతే ఉంటుందో అది నశించిపోకూడదు అంటాడు గుర్రం జోషువా. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ అనేక మంది సామాజిక ఉద్యమకారులు మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఆయన మహనీయుడి తాలూకు రచనలు నేటి యువతకి ఆదర్శం కావాలి కాబట్టి గుర్రం జోషువా గారి అనేకమైనటువంటి రచనలు కానివ్వండి, ఆయన పద్యాలు కానివ్వండి, మనం ఈ నేటి యువత వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. జోహార్ గుర్రం జోషువా గారు. పుస్తకం కూడా ఒక పెద్ద కవిత కూడా ఒక బుక్ రాశారు, అవి కూడాను రాసి ఆయన అంటరానితనము మొదలగు కారణాలతో సామాజిక అవమానాలతో చదివి పెద్దవాడు అయ్యాడు, మహాకవి అయ్యాడు. మరి అతను జీవితం ఒక స్ఫూర్తిగా నేటి యువత బహుజన యువత అంతా తీసుకొని ఆయన కవితలు చదివి భవిష్యత్తులో అందరూ ఉద్యమించి ఒక ఐకమత్యాన్ని బహుజన రాజ్యాన్ని తీసుకొస్తారని చెప్పేసి కోరుతూ